ఓం స్థాపకాయచర్మస్య స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం విద్యార్థులకు స్వాగతం ఈరోజు ఒక కథ చెప్పుకుందాం ఒక ఊరుంది ఆ ఊరిలో భర్త భార్య ఇద్దరు కూడా చక్కగా ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నారు ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు ఒకరోజు అభర్త పని మీద అడవికి వెళ్ళినప్పుడు హఠాత్తుగా ఒక స్వరం వినిపించింది నీకు మూడు వరాలు ఇస్తాను కావాలా అని అతను అటు ఇటు చూశాడు ఎక్కడి నుంచి వినిపిస్తుంది నా కోసమా కోసమని దగ్గరలో ఇంకెవరు కనిపించట్లేదు మరలా స్వరం వినిపించింది నీకే చెప్తున్నాను నీకు మూడు వరాలు ఇస్తాను కావాలా అని వెంటనే అతను తప్పకుండా నాకు కావాలి మూడు వారాలు ఇవ్వండి అప్పుడు ఆ స్వరం మళ్ళీ చెప్పింది చూడు పాచికలు ఉంటాయి కదా ఆ పాచికలు వేసి మనసులోనే నేను మంత్రం చెప్తున్నాను ఆ మంత్రాన్ని మనసులోనే అనుకొని నువ్వేం కావాలనుకుంటే అది నీకు వచ్చేస్తుంది అయితే గుర్తించుకో ఈ అవకాశం నీ జీవితంలో మూడుసార్లు మాత్రమే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సద్వినియోగపరచుకో అని చెప్పి ఆ స్వరం మరింక వినిపించలేదు మరి అతను వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి ఎంతో ఆనందంతో భార్యతో అంతా చెప్పాడు చెప్పి ఆ మంత్రం కూడా భార్యతో పంచుకున్నాడు పాచికలు ఎలా వేయాలన్నీ కూడా ఇద్దరు తెలుసుకున్నారు మరి ఇప్పుడు వరం కోరుకోవాలి కదా మూడు వరాలు ఉన్నాయి మూడు వరాలు ఉన్నాయి కాబట్టి మొదటి వారం ఏం కోరుకోవాలి బూన్ అంటే కదా అప్పుడు వాళ్ళ భార్య వెంటనే అంటుంది ఇంకా ఆలోచిస్తారేంటి చిన్నప్పటి నుంచి మనం ఒక సమస్యతో బాధపడుతున్నాం మనం ఒక ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికి కూడా మన మనసులో మాత్రం ఒక బాధ ఉండిపోయింది అదేంటంటే మన ఇద్దరు ముక్కులు కూడా చూడడానికి అంధవికారంగా ఉన్నాయి మన శరీరం అంతా బాగానే ఉంది కానీ ఈ ముక్కులు మాత్రం చూసి ఊరి ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు చిన్నప్పటి నుంచి కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాం కదా ఇద్దరం కూడా అందుకే మనం ఒక పని చేద్దాం ఇంకా రెండు వారాలు ఉన్నాయి కదా ఇంకా టూ బోన్స్ ఉన్నాయి కదా మొదటి వారం మన ముక్కులు చక్కగా అందంగా ఉండాలని కోరుకుందాం అని అంది సరేలే మరి భార్య ఇంత అడుగుతుంది కదా ఏముంది ఇంకా రెండు వరాలు ఉన్నాయి కదా అని అనుకొని ఆ స్వరం చెప్పినట్లుగానే చక్కగా పాచికలు వేశాడు ఆ మనసులోనే ఆ మంత్రం చెప్పుకున్నాడు చెప్పుకొని గట్టిగా అన్నాడు మాకు మంచి ముక్కులను ప్రసాదించండి అందమైన ముక్కులను ప్రసాదించండి అన్నాడు అనేసరికి వాళ్ళు శరీరం అంతా కూడా అందమైన ముక్కులు వచ్చేసాయి శరీరం అంతా ముక్కులే ఒకరిని చూసి ఒకరు భయపడ్డారు ఏంటి మనం ఇంత వికృతంగా తయారయ్యాం వికారంగా తయారయ్యాం ఇంకా వీటితో మనం బయటకు వెళ్తే ఇంకేమైనా ఉందా అని ఎంతో బాధపడ్డారు సరే ఇప్పుడు బాధపడడం ఎందుకు ఇంకా మనకి రెండు వరాలు ఉన్నాయి కదా కాబట్టి మనం వెంటనే మరొక వరం కూడా ఉపయోగించుకుందాం అని మరలా పాచికలు వేశారు మరలా మంత్రం చెప్పుకున్నారు మరలా గట్టిగా అన్నారు ఈ ముక్కులు చాలా వికారంగా ఉన్నాయి శరీరం అంతా వ్యాపించాయి కాబట్టి ముక్కులన్నీ పోవాలి అనుకున్నారు అనుకునేసరికి ఇదివరకు ఉన్న ముక్కు కూడా మిగలకుండా శరీరంలో ముక్కే లేకుండా మొత్తం ముక్కులన్నీ పోయాయి చూడ్డానికి ఇంకా భయంకరంగా కనిపిస్తున్నారు అంత వికారంగా ఉన్నారు ఇద్దరికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు మిగిలిందేమో ఒకే ఒక్క వరం ఇప్పుడు వాళ్ళకి లేవు బయటికి వెళ్తే ఏమని చెప్పుకోవాలి ఏ విధంగా జీవించాలి మరి ఇప్పుడు కానీ మాకు అందమైన ముక్కు నాకొకటి నా భార్యకు ఒకటి కావాలి అని కానీ చెప్పుకున్నట్లయితే అందరూ అడుగుతారు ఏంటి బాబు రాత్రికి రాత్రి అందమైన ముక్కు ఏ విధంగా వచ్చిందని జరిగిందంతా చెప్తే అందరూ కూడా నవ్వుకుంటారు మా మూర్ఖత్వాన్ని చూసి అజ్ఞానాన్ని చూసి కాబట్టి మనం ఇదివరకు ముక్కు ఏ విధంగా అయితే ఉండేదో అదే విధంగా కావాలని చెప్పుకోవడం మంచిది అప్పుడు మనలో ఉన్న మూర్ఖత్వం ఎవరికీ తెలియదు మనం ఇదివరకులాగే జీవించవచ్చు అని ఇద్దరు కూడా అనుకున్నారు ఒక ఒప్పందానికి వచ్చారు మళ్ళా పాచికలు వేసి మనసులో మంత్రాన్ని చదువుకొని బయటికి గట్టిగా అన్నారు మాకు ఇది వరకు ఏ విధంగా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్కు ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగానే కావాలి మరలా అవే అంధవికారమైన మొక్కులు వచ్చాయి మూడు వరాలు అయిపోయాయి కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా వచ్చిన డబ్బులు సంపదలు ఎప్పుడూ కూడా మన దగ్గర ఉండవు అటువంటి ప్రమాదకరం అటువంటివి విషంతో సమానం మనం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే సంపాదించాలి మన యొక్క నిజమైన కృషితో సంపాదించాలి సెల్ఫ్ ఎఫర్ట్ అంటాం అంతేగాని వీళ్ళని వాళ్ళని కష్టపెట్టి అధర్మ మార్గంలో లేదంటే ఎవరైనా ఇస్తున్నారు కదా అని మనకి మనం డిజర్వింగ్ కాకపోయినా మనం అది కానీ స్వీకరించినట్లయితే అది మనకి ప్రమాదంగా మారుతుంది ధర్మ మార్గంలో సంపాదించాలి సంపాదించిన దాంట్లో మన అవసరానికి మాత్రం ఉంచుకొని మిగిలింది ఇతరులకు సేవ చేస్తూ ఉండాలి అది ప్రకృతి నియమం కాబట్టి ఇటువంటి సంపదలు ఎప్పుడు కూడా మన దగ్గర ఉండవు అదేవిధంగా ఎప్పుడైతే ఇటువంటివి హఠాత్తుగా మనకి సంపదలు వస్తూ ఉంటాయో మన బుద్ధి సరిగ్గా పనిచేయదు ఆ బుద్ధి షార్ప్గా ఉండదు ఎక్కడ లేని కోరికలన్నీ వస్తూ ఉంటాయి ఈ కోరికలే మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి వాటికి అంతు ఉండదు ఇంకా కోరికలకి కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి మనం జీవితంలో ఆనందంగా తృప్తిగా ఉండడం ప్రధానం మనం జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామా లేదా అన్నది ప్రధానం ధర్మ మార్గంలో మనం వెళ్తున్నామా లేదన్నది ప్రధానం అంతేగాని ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు ఎంత సంపదలు మనకు వస్తున్నాయి మన శరీరం ఎంత సౌందర్యంగా ఉంది ఇవన్నీ కూడా ప్రధానం కాదు అందరికీ నమస్కారం